Hi Andy. Namaste. Na peru Monica. This is my YouTube channel. Din peru Beauty and Style. Nen indulo meeku chala videos beauty gurinchi chesi chupistunnanu annamata. Indulo makeup, hairstyle, saree draping, DIYs, home remedies, health recipes inka ilantivi chala chestam annamata. So meerandaru nannu support cheyalani nenu aashistunnanu. Nannu support cheyalanunte please do like, share, subscribe and comment. Na video ni కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సింబల్ నొక్కితే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు మనం సన్ టాన్ ఎలా రిమూవ్ చేసుకోవాలనే వీడియో చేస్తాం అన్నమాట సో వీడియోలో కంటిన్యూ అవుదాం రిమూవల్ లో టూ ఫేసెస్ ఉంటాయి ఫస్ట్ ది వచ్చేసి స్క్రబ్ అన్నమాట స్క్రబ్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్ లో ఒక స్పూన్ షుగర్ వేసుకోండి స్పూన్ కావాల్సినంత ఒక స్పూన్ సరిపోతుంది అందులో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేయండి మిక్స్ చేసి దీన్ని ఇలాగే పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టెప్ ప్యాక్ అన్నమాట ప్యాక్ కోసం ఇంకో బౌల్ తీసుకోండి అందులో ఒక స్పూన్ శనగపిండి వేసుకోండి గ్రామ్ ఫ్లోర్ బేసన్ అందులో ఒక హాఫ్ స్పూన్ పెరుగు వేసుకోండి స్మాల్ టీ స్పూన్ పసుపు వేసుకోండి అండ్ ఒక హాఫ్ టమాటోలు జ్యూస్ స్క్వీజ్ చేసుకోండి దీన్ని మీరు గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు దీన్ని మిక్స్ చేసుకోండి మీకు డిజైర్డ్ కన్సిస్టెన్సీ రాకపోతే ఇంకొంచెం టమాటో జ్యూస్ కానీ పెరుగు కానీ కలుపుకోవచ్చు అనమాట నేను కొంచెం కర్డ్ మిక్స్ చేస్తాను ఇప్పుడు స్క్రబ్ ప్యాక్ రెండు తయారైపోయాయి వీటిని ఎలా వాడాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ స్క్రబ్ వేసుకుందాం స్క్రబ్ ఇలా చేత్తో తీసుకొని ఇలా అప్లై చేసుకోండి పేస్ట్తో అప్లై చేసుకున్న తర్వాత మీ చేతులతోనే ఇలా సాఫ్ట్గా స్క్రబ్ చేసుకోండి ఇలా ఒక 5 minutes స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో స్క్రబ్ చేస్తే చూసారా ఫేస్ రెడ్గా కనిపిస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అనమాట ఇలా చేసుకుని ఒక 5 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొచ్చేసాను అనమాట సో ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుందాం ప్యాక్ అంతా అప్లై చేసేసిన తర్వాత ఒక 15 minutes అలాగే వదిలేయండి ప్యాక్ ఆల్మోస్ట్ ఎండిపోయింది ఇప్పుడు ఇంకో లేయర్ ఆఫ్ ప్యాక్ వేసుకొని పెద్దగా అవసరం లేదు ఓకే లైట్గా వేసుకొని ఇప్పుడు దీన్ని స్క్రబ్ చేసుకోవాలన్నమాట మీ హ్యాండ్స్తో జెంటిల్గా స్క్రబ్ చేయండి ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఈ ప్యాక్లో ప్రాపర్టీస్ అన్నీ మీ స్కిన్లోకి ఇంకుతాయి అన్నమాట. ఇప్పుడు మనం యూజ్ చేసిన ప్యాక్లో ఉన్నవన్నీ స్కిన్ వైట్నింగ్ ఏజెంట్స్ అన్నమాట. పెరుగులో, నిమ్మకాయలో, టొమాటోలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. పసుపు యాంటీబయాటిక్, ఇంకా శనగపిండి బాడీని క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. సో ఇవన్నీ బాడీకి బాగా పనిచేసేవన్నమాట. దీనివల్ల సన్ ట్యాన్ అనేది తగ్గుతుంది. అంటే ఏం చేసినా ఒక్క రోజులో తెల్లగా అయిపోతారని నేను చెప్పను. ఇలాంటి ప్యాక్ని వీక్లీ 2 times చేశారంటే ఒక 1 month 1.5 monthలో మీ సన్ ట్యాన్ పూర్తిగా తగ్గిపోతుంది. కాకపోతే మీరు విజిబుల్ డిఫరెన్స్ అనేది ఫస్ట్ టైంలోనే నోటీస్ చేయగలుగుతారు. ఇలా అన్ని యాంగిల్స్లో స్క్రబ్ చేసుకోండి. ఇలా స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes అలాగే వదిలేసి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొచ్చుకోండి. నేను ఫేస్ వాష్ చేసుకొచ్చిన తర్వాత మీకు కనిపిస్తాను. సో నేను ఫేస్ ప్యాక్ వాష్ చేసుకొచ్చేసాను. మీరు విజిబుల్గా డిఫరెన్స్ చూడొచ్చు. నా ఫేస్లో కొంచెం బ్రైట్నెస్, ఫ్రెష్నెస్ వచ్చింది అండ్ చాలా సాఫ్ట్ ఫీలింగ్ ఉంది. మీరు ఫస్ట్ టైం ఈ ప్యాక్ యూజ్ చేసినప్పటికీ మీకు ఫేస్లో మంచి గ్లో తెలుస్తుంది. సో మీకు ఈ ఫేస్ ప్యాక్ కనుక నచ్చినట్టయితే please like, share and subscribe.